గ్రేటర్ హైదరాబాద్ పై కేటీఆర్ ఫోకస్ పెట్టారు. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వరుస రోడ్ షోలు, బహిరంగ సభలతో బిజీ కానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పటికే వివిధ వర్గాలతో సమావేశమైన ఆయన రాజధానిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. పలు సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ నిలోఫర్ కేఫ్ లో చిట్ చాట్ చేస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపు కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్లో రోడ్ షో, 17న జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. అలాగే ఈ నెల 18న నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్లో రోడ్ షోతో పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 19న అంబర్పేట, ముషీరాబాద్లో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. అలాగే ఈ నెల 20న ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వాలు ఏం చేశాయన్నది గుర్తు చేసుకుని ఎన్నికల్లో ఓట్లు వేయాలన్నారు. కరెంట్, తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. మెరుగైన మౌలిక వస్తువుల కల్పన కళ్ల ముందే కనిపిస్తున్నాయన్నారు. ఎస్, కేటీఆర్ ప్రచారం రోడ్ షోలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్లలో, ముఖ్యంగా ఎంఐఎం గెలుచుకునేటువంటి 6-7 స్థానాలు మినహా మిగతా అన్ని సెగ్మెంట్లలో అధికార పార్టీ జెండా ఎగరవేసేందుకు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపటి నుంచి రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అన్ని డివిజన్లు కవర్ అయ్యేలా, నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ రోడ్ షోకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో 2018 ఎన్నికల్లో చూసినట్టయితే కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా ఇక్కడ గెలవని పరిస్థితి ఉన్నది. ఇక ఎంఐఎం 7 స్థానాలు గెలిచింది. బీజేపీ గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒకే ఒక స్థానం నుంచి బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అధికార పార్టీ చెప్తుంది ఈసారి బీజేపీకి ఆ ఒక్క స్థానం కూడా దక్కదు, గోషామహల్లో కూడా తామే జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తి స్థాయిలో రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసినప్పుడు 99 స్థానాలను ఏకంగా గెలుచుకొని గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేసినటువంటి పరిస్థితి. ఈ మధ్య జరిగినటువంటి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండవసారి జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అది అధికార పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంది. దాదాపు మెజారిటీ సీట్లు గెలిచినప్పటికీ, అధికారం చేజిక్కుతున్నప్పటికీ బీజేపీకి ఎక్కువగా డివిజన్లు అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి, గెలుచుకున్నటువంటి పరిస్థితి బీజేపీకి ఉన్నది. ఖచ్చితంగా దాన్ని క్యాచ్ చేసుకునేందుకు బీజేపీ ఈసారి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తి స్థాయిలో ఎక్కువ సీట్లు రాబట్టుకుంటామని చెప్పేసి కూడా గతంలో ఉన్న ఒక్క స్థానంకు కంటే ఎక్కువ సీట్లు రాబట్టుకుంటామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ఒక్క స్థానం కూడా బీజేపీకి దక్కకుండా పూర్తిగా అన్ని ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంఐఎంకు పోగా మిగతావన్నీ కూడా తమవే అని చెప్పేసి అని ధీమా వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ ఒక ప్లాన్తో సక్సెస్ అయింది అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు అధికార పార్టీ సికింద్రాబాదు ఐడిహెచ్ కాలనీలో మోడల్గా చేపట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల్లో ఒక రోల్ మోడల్గా చూపెట్టినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా బీఆర్ఎస్ గెలిస్తే, ఖచ్చితంగా మేయర్ పీఠం దక్కితే ఖచ్చితంగా పేదలందరికీ కూడా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఇస్తామని చెప్పేసి అని ఐడిహెచ్ కాలనీలో ఒక మోడల్గా చూపెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే 2010 తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే రెండవసారి
ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నది కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ మళ్ళీ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అంశాన్ని ఖచ్చితంగా తెరపైకి తీసుకొచ్చిందని చెప్పాలి. ఖచ్చితంగా ఎన్నికలకు ముందే 6 నెలల ముందే 5 విడతల్లో డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తయినటువంటి ఇళ్ల పంపిణీ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో గ్రేటర్ హైదరాబాద్లో 100 డబుల్ బెడ్రూమ్లు, మిగతా రాష్ట్రమంతా కూడా 100 డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి కూడా అధికార పార్టీ చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 బెడ్రూమ్లతో పాటు మరో 100 బెడ్రూమ్లు కట్టిస్తాం, పేదలందరికీ కూడా నివాసాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2014 ముందు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఎస్ఆర్డిపికి సంబంధించినటువంటి ప్లాన్లలో ఎలాంటి మెరుగైనటువంటి బ్రిడ్జిలు కానీ లేకపోతే అండర్ పాస్లు కానీ ఏ విధంగా సమకూర్చింది, ముఖ్యంగా హైదరాబాద్లో తాగునీటి కొరత ఏ విధంగా సెటిల్ చేసింది, ముఖ్యంగా ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించి 9.5 ఏళ్ల పాటు ఏ విధంగా పరిపాలన చేసింది అనేది ప్రజలకు వివరించేందుకు అధికార పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షోలతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. సో రేపటి నుంచి రోడ్ షోలలో పూర్తిగా హైదరాబాద్ ఫోకస్ని అంతా కూడా చెప్పేందుకు ప్రజలకు ప్రజల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్లో పూర్తిగా ఇటు కాంగ్రెస్కు ఎంఐఎంకు ఒక్క సీటు రాకుండా బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కవిత, రైట్, థ్యాంక్ యూ రవికుమార్.